పోలింగ్ తర్వాత తాడిపత్రిలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు హైలైట్ ప్రకటించారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఇక జేఎన్టీఈలో ఎనిమిది నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ యాక్ట్ అమలు చేస్తున్నారు అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద రెడ్ జోన్ అధికారులు ప్రకటించారు మీటర్ల పరిధి వరకు సీసీ కెమెరాల ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు కేంద్ర బలగాలు ఏపీఎస్పీ బెటాలియన్లు స్థానిక పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు అలాగే ఇటు తాడిపత్రి తిరుపతి అల్లర్ల ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు చిత్తూరు అనంతపురం జైళ్ళలో ఉంచితే సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉందని ముందస్తుగా చర్యలు చేపట్టారు అరెస్ట్ అయిన నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు గత రెండు రోజులుగా అరెస్ట్ అయిన వారిని కలుసుకునేందుకు కడప సెంట్రల్ జైలుకు బంధువులు బారులు తీరారు అయితే తిరుపతి చంద్రగిరి అల్లర్ల కేసులో పద్నాలుగు మందిని కడప సెంట్రల్ జైలుకు తరలించగా ఎన్నికల రోజు తాడిపత్రిలో చెలరేగిన అల్లర్ల కేసులో తొంభై ఒక్క మందిని కూడా పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది రెడ్డిగా అనంతపురంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద హై అలర్ట్ ను ప్రకటించడం జరిగింది అలాగే ఐదు వందల మీటర్ల వరకు నో ఫ్లై జోన్ అలాగే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై మరింత సమాచారం మా కలిసిపెన రాజచంద్ర అందిస్తారు లైవ్ ద్వారా రాజచంద్ర ఓటో మధు ఏదైతే ఈ తిరుపతి అల్లర్లతో పాటు తాడపత్రి అల్లర్లతో పాటు ఈ అల్లర జరిగిన సంఘటనల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే తీవ్రంగా పరిగణించిన తో పాటు సిట్ ఏర్పాటు చేసిందో సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్ దర్యాప్తు తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారని చెప్పొచ్చు రెండోది అనంతపురం జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి జేఎన్టీయు వద్ద కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలన్నింటి భద్రపరచడం జరిగింది ఈ జేఎన్టీయు పరిధిలో చుట్టూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఒక్కరు కూడా లోపలికి ప్రవేశించడానికి వీలు లేకోకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతను కేంద్ర బలగాలను కూడా మోహరించారు స్థానిక పోలీసులు నిత్యంతరం గస్తీ కూడా నిర్వహిస్తున్నారు రెండోది ఐదు వందల మీటర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఒక్కరు కూడా ప్రవేశించడానికి లేదు రెండో లోపలికి అనుమతించాలి అంటే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేస్తున్నారు రెండోది ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరినీ కూడా పరిశీలించిన తర్వాతనే లోపలికి పోలీసులు అనుమతిస్తున్న పరిస్థితి ఏ ఒక్కరు కూడా పోలీసుల అనుమతి లేకుండా పోలీసుల అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించడానికి వీలు లేకోకుండా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే రోజు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు రెండోది మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు మరోవైపు ఇరవై నాలుగు గంటలు కూడా పర్యవేక్షణించే విధంగా ముగ్గురు అధికారులను ప్రతి ఎనిమిది గంటలకు ఒక అధికారి కూడా పూర్తి స్థాయిలో అక్కడే ఉండి ఈ కూడా పర్యవేక్షిస్తుంటారు ఏ ఒక్కరు కూడా పోలీసులు అనుమతి లేకోకుండా ఎన్నికల అధికారుల అనుమతి లేకోకుండా ఆ ప్రాంతానికి ప్రవేశించే అనుమతి లేకోకుండా పూర్తి స్థాయిలో నిఘాను ఏర్పాటు చేశారు మరోవైపు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ చీమ చిటుకుమన్నా కూడా సీసీ సి కెమెరాల్లో సిసి ఫుటేజ్ లో దృశ్యాలు నమోదయ్యే విధంగా కూడా నా నాలుగు వైపులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పరిస్థితి నాలుగు వైపులో కూడా పోలీసు భద్రత అటు కేంద్ర బలగాలు ఇటు స్థానిక పోలీసులు ఉంది నిరంతర గస్తీ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి పటిష్టమైన భద్రతకు ఎవరైతే జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ చర్యలు తీసుకున్నారు రెండోది ప్రతిరోజు కూడా ఈ ఏదైతే కౌంటింగ్ కేంద్రాన్ని చుట్టుపక్కల అది ఏదైతే బందోబస్తు నిర్వహిస్తున్నారో ఈ బందోబస్తు ఏర్పాటు సవ్యంగా ఉన్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు ఆయన ఆకస్మికంగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితిని కూడా రోజు కూడా కొనసాగిస్తున్నారు ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీలు నిర్వహించడం ద్వారా అంటే అప్రమత్తంగా ఉన్నారా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు ఆయన వినోద్ కుమార్ చాలా పగడపందిగా ఈ భద్రతా ఏర్పాట్లను బందోబస్తు ఏర్పాట్లను కూడా తనిఖీలు చేసి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఎప్పటికప్పుడు తదుపరి ఆదేశాలు కూడా ఇస్తున్నారు రెండోది అనంతపురం జేఎన్టీ వద్ద ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఏదైతే ఈవి ఉన్నాయో ఈ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిరంతర నిఘా నీడలో మాత్రం భద్రత కొనసాగుతుంది పోలీస్ వలయంలో ఉంది రెండవది ఏమాత్రం మూడంచెల భద్రత దాటి ఏ ఒక్కరు కూడా లోపలికి అవకాశం లేకోకుండా భద్రతను కట్టదిట్టం చేశారు రెండది ఏ వస్తువులు కూడా లోపలికి తీసుకెళ్లడానికి కూడా వీలు లేకోకుండా పూర్తిగా కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మధుకే నాయకుల హౌస్ అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉండే ఉంటుంది కదా దీనిపైన ఇటువైపు రాజకీయ పార్టీల నుంచి ఏమైనా వాయిస్ వినిపిస్తుందా అసలు మధు ఇప్పుడు తాడపతి అల్లాలకు సంబంధించి సిట్టు రెండు రోజుల పాటు దర్యాప్తు చేసిన తర్వాత ఇప్పటికే నివేదిక కూడా ఇచ్చింది నివేదిక తర్వాత ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా మరి తదుపరి చర్యలు ఉంటాయి అయితే ఇప్పుడు ఏడు వందల ఇరవై ఎనిమిది మంది మీద కేసులు నమోదు చేసినట్లు స్పష్టంగా ప్రకటించడం జరిగింది అందులో ఇప్పటివరకు తొంభై మందిని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ చేసిన వారందరినీ కూడా కడప సెంట్రల్ జైలుకు తల్లించిన పరిస్థితి ముఖ్య నాయకుల ముఖ్య నేతలందరినీ కూడా దీంట్లో ఈ కేసుల్లో ఎవరైతే అటు వైసీపీ కానీ టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా కేసులు నమోదయ్యి వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి సింది మరి వారిని కౌంటింగ్ లోపల అరెస్ట్ చేస్తారా లేదంటే కౌంటింగ్ తర్వాత అరెస్ట్ చేస్తారా రెండోది అల్లర్లకు ఎవరైతే అంటే బాధ్యులుగానో లేదా కవింపు చర్యలకు పాల్పడతారనే అనుమానం ఉన్న నేతలందరినీ ముఖ్య నేతలందరినీ కూడా ఖచ్చితంగా గృహ నిర్బంధంలో ఉంచే అవకాశం ఉంది రెండోది వీళ్ళు కౌంటింగ్ కూడా అనుమతించే అవకాశం కూడా ఉండకపోవచ్చు మరోవైపు అరెస్టులకు సంబంధించి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ఆదేశాలు కోసం సిట్ అధికారులు ఎదురు చూస్తున్నారు అయితే సిట్టు దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది రెండోది నిరంతరంగా ఈ అల్లర్లకు సంబంధించిన తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది సిట్టు కూడా నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది ఎన్నిక సంఘం ఆదేశాలు వచ్చిన వెంటనే తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది కాబట్టి మరింత మంది తాడపత్రి అల్లర్లకు సంబంధించి ఏడు వందల ఇరవై ఎనిమిది మంది మీద కేసులు నమోదు చేయ నేపథ్యంలో తొంభై మందిని మాత్రమే అరెస్ట్ చేశారు మిగిలిన వారిని అరెస్ట్ చేయాల్సింది సిసి ఫుటేజ్ల ఆధారంగా ఏది టెక్నికల్ ఎవిడెన్స్ ని ఉపయోగించుకొని అందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి సిట్ ఇప్పటికే చెప్పింది అందుకు అనుగుణంగా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది కాబట్టి రేపటి నుంచి కూడా ఈ కేసులకు సంబంధించిన వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇందులో ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం ఉంది మధు రైట్ థ్యాంక్ యూ రావిచంద్ర